న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రారంభోత్సవానికి వస్తున్న అతిథుల కోసం ప్రత్యేక వంటకాలను తయారు చేస్తున్నారు తెలంగాణ వెజ్ నాన్ వెజ్ వంటకాలు తయారు చేస్తున్నారు పాక శాస్త్ర ప్రవీణులు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభం కాబోతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం సచివాలయాన్ని ప్రారంభిస్తారు ఇప్పటి నుంచి ఇక్కడ అధికారిక కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతాయి మధ్యాహ్నం దాదాపు అంటే ఉద్యోగులను అదే విధంగా చాలా మంది విజిటర్స్ అంటే ఆహ్వానితులను కూడా తెలంగాణ రాష్ట్రం పంపింది దాదాపు 5000 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారు విధుల్లో ఉన్న వాళ్ళు కూడా వందల సంఖ్యలో వేల సంఖ్యలో విధులు కూడా నిర్వహించే వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అయితే వచ్చే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ విధులు నిర్వహిస్తున్న వారందరికీ కూడా భోజన వసతిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రకరకాల వంటలు రకరకాల గుమగుమలతో మధ్యాహ్నం లంచ్ చేసేందుకు సర్వ్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు అంటే సచివాలయ ప్రారంభానికి సంబంధించి లోపల విధులు నిర్వహించే వాళ్ళు ఉన్నారు బయట విధులు నిర్వహించే వాళ్ళు వచ్చిన సందర్శకులు కూడా ఉంటారు అంటే తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు దాదాపు 2000 మంది వరకు ఆహ్వానాలు తెలంగాణ ప్రభుత్వం పంపినట్టుగా తెలుస్తుంది వీళ్ళందరికీ కూడా సచివాలయం లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు విధులు ఎవరైతే నిర్వహిస్తారో వారందరికీ కూడా వచ్చిన అతిథులకందరికీ కూడా మధ్యాహ్నం లంచ్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది చూడవచ్చు ఇప్పటికే ఒక కిచెన్ ఇక్కడ సచివాలయ సమీపంలో ఒక కిచెన్ ఏర్పాటు చేశారు వెజ్ తో పాటు నాన్ వెజ్ రెండు కూడా మధ్యాహ్నం లంచ్ లో సర్వ్ చేసేందుకు అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు దాదాపు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అవసరమైన ఫుడ్ అంటే ప్రతి ఒక్కరికి లంచ్ అందేలా అవసరమైన జాగ్రత్తలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది వెజ్ నాన్ వెజ్ రెండు కూడా ఉంటాయి ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి బిర్యానీ ఉంటుంది అదేవిధంగా చికెన్తో సంబంధించిన వెరైటీస్ కర్రీస్ ఉంటాయి అదేవిధంగా వెజ్కి సంబంధించి కూడా వెరైటీస్ వెజ్ ఐటమ్స్ సంబంధించి కూడా అనేక వెరైటీస్ ఉంటాయి చికెన్లో కూడా వెరైటీస్ ఉంటాయి మటన్ బిర్యానీ కూడా అందించేందుకు అంటే లంచ్లో సర్వ్ చేసేందుకు ఏర్పాటు చేసిన వెజ్కి సంబంధించి కూడా కొన్ని ఐటమ్స్ వెజ్ బిర్యానీతో పాటు వెజ్ ఐటమ్స్ కూడా తయారు చేసి అదేవిధంగా స్వీట్స్ కూడా వచ్చిన వాళ్ళ చివరిలో ఆ స్వీట్స్ కూడా హైదరాబాద్ సంబంధించిన డబల్ కా మీఠా అదేవిధంగా రకరకాల అంటే స్వీట్స్ హైదరాబాద్ సంబంధించిన స్వీట్స్ వాటన్నిటి కూడా సర్వ్ చేసేందుకు ఇప్పటికే ఏర్పాటు కూడా జరుగుతున్నాయి ఉదయం నుంచి కూడా కిచెన్ ప్రారంభమైంది వచ్చిన సందర్శకులందరికీ కూడా మధ్యాహ్నం లంచ్ అంటే ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని విధులు నిర్వహించిన వారందరూ కూడా ఫుడ్ అంటే మధ్యాహ్నం లంచ్ అందించేందుకు అవసరమైన ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది దాదాపు 10000 మందికి ఫుడ్ సర్వ్ చేసేందుకు మధ్యాహ్నం లంచ్ సర్వ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కూడా చేస్తుంది దాంట్లో వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉంటుంది దాంట్లో ఎన్నో రకాల వెరైటీస్ కూడా సర్వ్ చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది దీనికి సంబంధించిన కిచెన్లో పనులన్నీ కూడా వడివడి కొనసాగుతున్నాయి మధ్యాహ్నం వచ్చేవాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చేవాళ్ళు కార్యక్రమంలో పాలు పంచుకున్న వాళ్ళంతా కూడా ఆ టేస్ట్ను ఎంజాయ్ చేయవచ్చు కెమెరా ప్రభాకర్ కలిసి రాఘవేంద్ర ఎన్టీవీ హైదరాబాద్ మరికొద్ది నిమిషాల్లో తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతోంది ముఖ్యమంత్రి చేతుల మీదుగా దానికి సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఎన్టీవీలో